భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గుడుంబపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పాతచర్ల యువకులు గ్రామంలో సారా అమ్మవద్దని సారా పట్టుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించడం జరిగింది. ఇకపై అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, 3 నెలల వరకు బెయిలు రాదని, 1 లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు. మీరు కూడా మా స్టాఫ్ మీతో కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పాచెర్ల గ్రామంలో గత 2 నెలలుగా యథేచ్ఛగా, అంటే ఎప్పటి నుంచో అమ్ముతున్నప్పటికీ, గత 2 నెలలుగా ఈ యొక్క నాటుసారం తాగి చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతూ, గత 2 నెలల కాలంలో ఇద్దరు యువకులు మరణించడం జరిగింది. వాళ్ళు కూడా 20 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు. ఈ మద్యానికి మద్యానికి బానిసై ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితి జిగజారిపోయి, వాళ్ళ యొక్క చికిత్స చేయించుకోకుండా దీనావస్థకు వెళ్ళిపోయి వాళ్ళు మరణించడం జరిగింది. దీనివల్ల పాఠశాల యువత స్పందించి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ముందుగానే మేము సమాచారం అందించాం. అలాగనే గత 3 రోజులుగా మేమందరం కలిసి ఒక యూత్ చెల్ల పాఠశాల యూత్ ఆయన యొక్క కలిసి ఇంటింటికి వెళ్ళి కూడా అమ్మే కుటుంబాల దగ్గరికి వెళ్ళి, ఏవైతే 10 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి అమ్మొద్దని చెప్పడం జరిగింది. అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని, అలాగే మేము తీసుకోబోయే, అంటే మేము అంటే పోలీసు వారి ద్వారా తీసుకోబోయే చర్యలకు మీరు గురి కావాల్సి వస్తుందని ముందే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ఈ సారాన్ని సరఫరా చేయడం, ఇక్కడే వాళ్ళు యథేచ్ఛగా మేము చెప్పినప్పటికి కూడా ఎటువంటి స్పందన లేకుండా మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, మేము ఈ యొక్క యువత పాచర్ల యువత మీ అందరూ దాడిలో వీళ్ళందరూ సహకారంతో ఇది దొరికించుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ యొక్క వాళ్ళు అమ్మేటటువంటి ఈ యొక్క కుటుంబాలపైన దాడి చేసి, అంటే సరఫరా జరగకుండా చూసి దాడి చేసి అమ్మకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతారని, అలాగే చెల్ల యొక్క యువత యువకుల యొక్క గ్రామస్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారని చెప్పేసి వాళ్ళ కోరి ప్రార్థిస్తున్నారు.